మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రామన్నపేట వాసులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 13 రోజుకు చేరుకున్నాయి. నేడు పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రామన్నపేట పట్టణంలో ర్యాలీగా వచ్చి రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు పలుకుతూ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు మాట్లాడుతూ రామన్నపేటకు పూర్వవైభవం రావాలంటే రామన్నపేట అభివృద్ధి చెందాలంటే వెంటనే రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ నిరాహార దీక్షలో భాగంగా 13వ రోజుకు చేరుకుంది. 13వ రోజు నాడు రామన్నపేట పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు మొత్తం టోటల్ ఉమ్మడిగా వచ్చేసి ఈరోజు సంఘీభావం ప్రకటిస్తూ 13వ రోజున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ రెవెన్యూ డివిజన్ ఏకపక్షంగా మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి మిగతా సంఘాలు కూడా ఇదే ప్రోత్సాహంతో ప్రతి ఒక్క కుల సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే వర్తక వాణిజ్య సంఘాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే యువజన సంఘాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సు ఎన్నికల వేడి ఫస్ట్ మొట్టమొదటి మెదక్ శాసనసభలోనే జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అందరూ కూడా ఇదే ఎన్నికల వేడిలో నిమగ్నమైపోయి ఉన్నారు. మరి మా చిరకాల ఆకాంక్ష అయినటువంటి రెవెన్యూ డివిజన్ గత 6-7 సంవత్సరాల నుండి మేము దీక్షలు చేస్తూ ఇదే విధంగా మా యొక్క విన్నపాన్ని మేము చేస్తూనే ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం మా చూడలేదు. మొన్న మాత్రం కొంత డబల్ బెడ్రూమ్ నుంచి ఇచ్చినప్పుడు మాత్రం మా యొక్క మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడారు, చాలా సంతోషపడ్డాము. మేడం గారు కూడా ప్రపోజల్ చేశారు మంత్రి హరీష్ రావు గారికి. మంత్రి హరీష్ రావు గారు ఏంటంటే ఆయన స్పందించకపోవడం నిజంగా శోచనీయము. మా యొక్క చిరాకాల పోంచి ఆయన గత 6 సంవత్సరాల క్రితం మాకు మాటిచ్చి మరి మొన్న అదే వందల వేల మంది ముంగట సాక్షిగా మరి ఈ విధంగా మరి మా యొక్క ప్రథమ పుత్రుడైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారు మా శాసనసభ్యులు అయినటువంటి పద్మదేవేంద్ర రెడ్డి గారి కోరికను మరి కంపల్సరీ నేను తీరుస్తానని చెప్పేసి చెప్పకపోవడం నిజంగా శోచనీయంగా భావిస్తున్నాము. మరి మెదక్ ఎలక్షన్లో భాగంగా ఇవాళ వేడి కోట్ల రూపాయల ఖర్చుకు ముందుకొస్తున్నారు. మరి కేవలం ఎన్ని కోట్లు పెట్టినా కానీ గతంలో 2 ఎన్నికలు జరిగాయి, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 3 ఎన్నికలు జరిగాయి. 3 ఎన్నికల్లో ఫలితాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎన్ని కోట్లు వందల కోట్లు పెట్టినా కానీ ఎవరు గెలవడో వాళ్ళే గెలిచిరు. అదేవిధంగా ఇవాళ ఎవరెన్ని కోట్లు పెట్టినా కానీ మరి ఇవాళ మాకు డివిజన్ అయితే ఎవరు ఇస్తారో వారికే క్రెడిట్ బోర్డ్స్ వారికే ఉంటుందని చెప్పేసి దీన్ని మరి పద్మదేవేంద్ర రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి హరీష్ రావు గారితో విన్నవించుకొని మరి ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మాకు డివిజన్ ప్రకటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై డివిజన్. మేము రామాయణపేట పట్టణ సన్నకార సంఘం సభ్యులము. మన రెవెన్యూ రామాయణపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని నిరాహార దీక్షలు కూర్చున్నాము. గత 4 సంవత్సరాల ముందు కూడా ఒకసారి ఇలాంటి నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షలు చాలా జరిగింది, కాకపోతే పెద్ద ఎత్తున జరిగింది. మరియు అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈసారి మీరు విరమించండి ఈ నిరాహార దీక్షలు, తర్వాత ఎప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం డివిజన్లు ఎక్కడ ఏర్పడుతున్నా మొదటిగా రామాయణపేట పట్టణాన్ని డివిజన్లు ఏర్పాటు చేద్దామని అప్పుడు చెప్పి మా దీక్షను విరమింపజేసింది. అప్పుడు రామాయణపేట ప్రజలు ఊరుకున్నారు, మానుకున్నారు. తర్వాత 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మరికొన్ని డివిజన్లు రండి తెలంగాణలో చాలా డివిజన్లు అయినాయి, కానీ రామాయణపేట పట్టణాన్ని మాత్రం విస్మరించింది. రామాయణపేట పట్టణం పూర్తి అనగదొక్కింది. ఎందుకంటే ఈరోజు మేము రామాయణపేట పట్టణంలో గత 50 సంవత్సరాల ముందు ఒక రామాయణపేట నుంచి పోయిన వ్యక్తులు మళ్ళీ రామాయణపేటతో 50 సంవత్సరాలు సేమ్ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది. అభివృద్ధి పదంలో ఏమాత్రం లేదు. కాబట్టి ఈనాడైనా ఇప్పటికైనా గవర్నమెంటు దిగి వచ్చి మా యొక్క రామాయణపేట పట్టణాన్ని డివిజన్గా చేయాలని కోరుతున్నాము. ఈ డివిజన్ వల్ల దాని తర్వాత ఏంటంటే ఉన్న నియోజకవర్గం తీసేసినారు, అది పోయిన తర్వాత మన రామపేటలో రోడ్ల వ్యవస్థ కానీ రవాణా వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ ఎలాంటి వసతులు రామాయణపేట పట్టణ వాసులకు లేవు. ఏది అవసరమన్నా అయితే హైదరాబాద్ వెళ్ళాలి, లేదంటే వేరే మిగతా పట్టణాలకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది, చూపించుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి సౌకర్యాలు రామాయణపేట ప్రజలు నోచుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే రామాయణపేట ప్రజలకు చిరకాల వాంఛ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉంది. కాబట్టి ఈ చిరకాల వాంఛను మన్నించి వెంటనే రామాయణపేట పట్టణాన్ని డివిజన్గా గుర్తించాలని కోరుతున్నాము.